డేట్లో ఫోర్త్ పిల్లరు నాలుగు లీటర్ల మంచినీళ్ళు తాగాలి విధిగా తాగాలని చెప్తాను ఆ తాగటానికి కూడా పద్ధతి చెప్తాను పొద్దున్న లేవగానే మీకు కావాలంటే ఓ బాటిల్ లేపండి కానీ తర్వాత రోజంతా కొద్ది కొద్దిగా మోతాదులోనే రోజంతా తీసుకుని చెప్తాను ఈ నాలుగు లీటర్లు ఇది ఎసెన్షియల్ పిల్లర్ నిజానికి ప్రపంచంలో ఉండే అన్ని డైట్లకి మన డైట్కి అద్భుతమైన తేడా అన్ని కిటు డేట్లోనే అద్భుతమైన రిజల్ట్స్ రావడానికి వచ్చేలాగా చేసినట్లు ఒక ప్రధాన కారణాల్లో వాటర్ ఒకటి మీరంతా జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు గ్లూకోజ్ మెటపాలజీ ఉందనుకోండి గ్లూకోజ్ మెటపాలజీలో మీరు ఒకసారి ఒక సినిమాకి అక్కడికి బయలుదేరారు మీకు పాస్కి వెళ్ళాలనే ఫీలింగ్ అనిపించింది సర్లే సినిమాకి వెళ్ళి వచ్చినాక వెళ్దామని అనుకుని మీరు ఆపుకోగలరు అదే మీరు క్యూటోర్న్ మెటపాలజీ ఇప్పుడు మన డైట్ చేస్తున్నారు డైట్ చేసినాక సర్లే సినిమా హాల్కి వెళ్ళినాక వెళ్దామని అనుకుంటే మీరు కారు దిగి మధ్యలో పోసుకోవాల్సి వస్తుంది మీరు యూ కెనాట్ రిటైన్ క్యూటోర్న్ మెటపాలజీలో ఏం జరుగుతుందంటే వాటర్ని హెల్డ్ చేయదు అందుకే గమనించారా డైట్ మాలెట్టగానే రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు తగ్గిపోతూ ఉంటారు ఒక రోజులోనే ఎలా తగ్గుతున్నారు వాటర్ అంతా లాగేస్తుంది ఎప్పుడైతే బాడీ క్యూటోన్ మెటపాలజీకి ఇచ్చామో ఇక వాటర్ని హెల్డ్ చేయదు అదే గ్లూకోజ్ మెటపాలజీ రాగానే సార్ డైట్ మానేసాను సార్ ఒక్క రోజులో రెండు కిలోలు పెరిగాను సార్ అంటారు ఎక్కడి నుంచి పెరిగారు మీరు ఆ వాటర్ అంతా తిరిగి చేరుతుంది గ్లూకోజ్ మెటపాలిజీ కోసం అంతేకాని ఫ్యాట్ చేరింది కాదు నిజానికి ఫ్యాట్ చేరలేదు వాటర్ పోవటం అయినా రావటమైనా ఆ డ్రాస్టిక్ చేంజ్ ఇమీడియట్గా డైట్ మొదలెట్టిన మానేసరం ఉందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ వాటర్ సో వాటర్ మనం గమనించండి ఎప్పటికప్పుడు బాత్రూమ్కి మనం వెంట వెంటనే వెళ్లాల్సి వస్తుంది మన డైట్లో ఉన్నప్పుడు నీళ్ళు తోగుతూ వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడే ఈ పాయింట్ దగ్గర ప్రపంచంలో ఈవెన్ నేను గురువుగా చెప్పే జేసన్ఫం కూడా ఫెయిల్ అయ్యాడు ప్రపంచంలో ఉండే అన్ని డైట్లలో మ్యాక్సిమం చెప్తే రెండు నుంచి రెండున్నర లీటర్లు చెప్తారు వాటర్ పర్ డే నిజానికి వాళ్ళు మనకంటే పెద్ద పర్సనాలిటీ వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి నేను అమెరికాలో బుట్టుంటే ఐదు లీటర్లు ఆరు లీటర్లు చెప్పేవాడిని కానీ వాళ్ళు రెండున్నర లీటర్లు మించి చెప్పరు అంటే చలిదేశాలు అవటం ఒక కారణం అనుకోండి అదే అవ్వచ్చు బట్ మామూలుగా మనకు ఉండే పరిస్థితి ప్రకారం మనకి నాలుగు లీటర్ల వాటర్ ఉండటం వలన ఏమవుతుందంటే బాడీ మొత్తం కంపోజిషన్ చేసిన మ్యాక్సిమం వాటర్తో నిండి ఉంటుంది ఒకటి ఈ కిడ్నీ ఫంక్షనింగ్ కాటి కూడా అద్భుతంగా పనిచేస్తే మీరు తక్కువ తక్కువ మూతలు నీళ్ళు తాగటం వలన బాడీ మొత్తం హైడ్రేటెడ్ స్టేట్లో ఉంటుంది ఇప్పుడు చూసినా దీని వలన కిడ్నీకి అద్భుతంగా మేలు జరుగుతుంది మీరు కొంతమందిని గమనించి ఉంటారు కొన్ని కీటోడైట్స్లో యూరిక్ యాసిడ్ పెరగటం అట్లానే క్రియాటిన్లు పెరగడం జరుగుతూ ఉంటుంది యూరిక్ యాసిడ్ అనేది నాన్ వెజ్ దాన్ని బట్టి కూడా కొంచెం జరుగుతుంది అనుకోండి క్రియాటిన్లు ముఖ్యంగా క్రియాటిన్లు అంటే ఎందుకు పెరుగుతాయి అంటే వీటిలో ఉన్నప్పుడు వాటర్ తక్కువ ఇచ్చినప్పుడు మీరు ఎందుకంటే కిడ్నీ సంబంధించిన ఇష్యూ అదంతా క్రియాటిన్లు యూరిక్ యాసిడ్లు మీద తెలిసింది కదా ఎప్పుడైతే వాటర్ కనుక సమృద్ధిగా అందించాము వాటర్ ఎప్పుడైతే వాటర్ ద్వారా మనకు అందే అన్ని పుష్కలంగా ఆక్సిజన్ కానీ ఇతరత్రంతా మనకు పుష్కలంగా అందడం చేత ఆ లిక్విడ్స్ అన్నీ మనం ఫ్రీగా ఫ్లో అవడం చేత ఎప్పటికప్పుడు పోయిందా అని మనం యూరిన్ ద్వారా చాలా డైట్లో మీకు తెలుసు డైట్ బిగించి యూరిన్కి ఎక్కువసార్లు వెళ్తాం అలా పోయింది వెంటనే రీప్లేస్ అయిపోతుంది అలా చేయపోవటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే వాటర్ తగ్గుతుందో ఆటోమేటిక్గా కిడ్నీల మీద ప్రభావం చూపిస్తుంది అది కాబట్టి కొంతమంది కొన్ని స్టడీస్లో తెలిసింది ఏంటంటే ప్రాక్టికల్గా కూడా ఎక్స్పీరియన్స్ చేసేది డైట్స్ మన డైట్ కాదు మన విఆర్కే డైట్ కాదు మిగిలిన డైట్లు చేసినప్పుడు కిడ్నీ పోవటం కాదు కానీ కొద్దిగా ఎఫెక్ట్ అవ్వటం మాత్రం నెగిటివ్ సైడ్ అది ఖచ్చితంగా ఖాయం దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది కామెంట్లు చేస్తారు అన్నీ ఒకటాయి కాదు ఐశ్వర్యరాయి రాయి ఇద్దరు రాళ్ళు కావచ్చు కానీ ఇద్దరు రాళ్ళు ఒకే రకంగా ఉండరు ఇద్దరు రాయిలు వేరు అట్లానే డైట్లో కూడా నా డైట్ వేరు మిగిలిన డైట్లు వేరు కాబట్టి ఈ తేడా ఈ నీళ్ళనే తాగటం వలన అద్భుతమైన ఫలితాలు చైనాలో ఒక పేపర్ కూడా వేశారు దాని మీద బాడీ ఇప్పుడు కూడా హైడ్రేటెడ్ స్టేట్లో ఉండటం వలన ఈ మెటపాలజీ మార్పు చాలా స్మూత్గా ఉండటం కాకుండా బాడీకి ఆక్సిజన్ పుష్కలంగా అందటం కిడ్నీలన్నీ అద్భుతమైన పనితీరు మెరుగుపరచుకోవటం అట్లానే ఇంత వాటర్ని ప్లాండ్గా ఇవ్వటం వలన కిడ్నీలకు సంబంధించి కూడా క్రియాటీలను తగ్గుదలను కూడా సైంటిఫిక్గా నమోదు చేసిన ఇష్యూ కూడా ఉంది మన దాంట్లో క్రియాటీలు తగ్గడానికి కారణం కూడా అది నాలుగులో ఐదులు ఉండే మా ప్రోటోకాల్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే అది ఒకటికి రెండు రావటం చాలా కామన్ విషయం కాకపోతే వాళ్ళు కొంచెం డెడికేట్గా చేయాల్సి వస్తుంది అన్ని ఈ విధానంలో అది నీళ్ళ అవసరం నాలుగు లీటర్ల అవసరం అందుకుంది అయితే శీతాకాలాలు అనేట్లో వచ్చినప్పుడు మూడున్నర అయినా సరిపోతుంది బాగా చలిగా ఉండి ప్రయత్నం వర్షాలు పడినప్పుడు అలానే ఆడవాళ్ళకైతే మూడు నుంచి మూడున్నర ఎందుకంటే వాళ్ళు కొంచెం చిన్న పర్సనాలిటీ ఉన్నారు కాబట్టి బరువును బట్టి వాటర్ అదే నూట యాభై కిలోల వాళ్ళు ఉంటే ఐదు నుంచి ఆరు లీటర్ల నీళ్లు మీరు తాగించండి మీరు బాడీ అంటే నేను సుమారుగా డెబ్బై నుంచి వంద కిలోలను దృష్టిలో పెట్టి చెప్తాను అది మీరు అది దాటు నాడికి ఎక్కువ ఇవ్వండి ఇంతకంటే తక్కువ అండర్ వెయిట్ ఉన్నాడు కొంచెం తక్కువ వాటర్ ఇచ్చాను తప్పులేదు నేను లిక్విడ్స్ అన్నానంటే మీరు సూపుల్లో తాగాయి అట్లాగే గ్రీన్ టీలు తాగి అన్నీ కలుపుకుని కూడా చెప్పుకోవచ్చు మీరు సో నాకు కావాల్సిన లిక్విడ్ లిక్విడ్ ఎంత అవుతున్నారు సూపు తగ్గేనండి అది వేరే అని అంటే కాదు ఇవన్నీ కలిపి ఎక్కువ తాగుతారంటారా ఖచ్చితంగా మంచిది లేదా కనీసం ఆ నాలుగు లీటర్లు తాగడానికి మాత్రం ట్రై చేయండి అప్పుడు రిజల్ట్ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చాలామంది వచ్చి మాకట స్ట్రక్ అయిందండి వెయిట్ అండి అని అడుగుతారు మేము క్రాస్ చేసినప్పుడు కాటిలో మేదర్ కేసులో ఆ నీళ్లు అంత తాగలేకపోయామండి అది ఏదో గుర్తు రాలేదు ఏదో రెండు తాగేమనుకుంటా అంటారు ఖచ్చితంగా చూడండి మీకు ఆ రిజల్ట్ పడిపోతుంది నీళ్ళు నీళ్లు తాగేవాడికి నీళ్లు తాగడానికి తేడా క్లియర్గా మీకే అర్థమైపోతుంది కాబట్టి పెట్టుకోండి నాలుగు లీటర్ల బాటిల్ ఎదురుకుండా పెట్టుకుని మీరు అది అయిపోవాలి రోజు మొత్తం టార్గెట్ సాయంత్రం కల్లా ఏం చేస్తారో తెలియదు పొద్దున పూట ఎక్కువ తాగేది మిగిలిన టైం అంతా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తాగండి థ్యాంక్ యూ వెరీ మచ్